वेलकम टू सोशल पोस्ट टीवी चैनल। राम जन्मभूमि बाबरी मस्जिद केस गुरिंची मात्लाडुतुन्नप्पुडु मन भारत देश मनकु स्वातंत्र्यं राकमुंदु अनेक मंदी मन ब्रिटिश वारु अदे विधंगा मनकु मुगलुलु अदे विधंगा वेरे చాలా మంది పరిపాలించడం జరిగింది। ఈ ముస్లింలు పరిపాలించే సమయంలో హిందూలను ఒక దైవంగా ఆరాధ్యంగా భావించే రాముడు పుట్టిన జన్మస్థలం రామ జన్మభూమి అని ఆ ప్లేస్ ను కూలగొట్టి అక్కడ రాముని ఒక దానికి ఒకటి ఆధారాలు లేకుండా కూలగొట్టి బాబ్రీ మసీద్ నిర్మాణం చేసిందనే విషయం పైన ఇది మనకు స్వాతంత్రం రాక ముందు నుండి కూడా ఈ ఇట్టి సమస్యపైన అనేక విచారణలు జరిగినాయి। కానీ ఎక్కడ కూడా న్యాయం జరగని సందర్భంలో దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ఏకమై 1992-93 సంవత్సరంలో బాబ్రీ మసీదుని కూల్చివేయడం జరిగింది। అప్పటి నుండి ఈ సమస్య బాగా వెలుగులోకి వచ్చి దీనిపైన న్యాయస్థానంలో విచారణ జరిగిన తర్వాత చివరికి సుప్రీంకోర్టు దగ్గర కూడా విచారణ జరిగినాక ఒక కమిటీ చేసి దాని మీద ఒక విచారణ సమగ్ర విచారణ జరిపితే అది రామ జన్మభూమి అనే తేలడం జరిగింది। ఆధారాలన్నీ పకడ్బందీగా సేకరించిన తర్వాత ఈ సమస్యపైన ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఒక కమిటీ ద్వారా ఈ విషయాన్ని పరిష్కరించి హిందువులకు చెందే అది రాముని జన్మభూమి అని చెప్పి ఆ ప్రాంతంలో రామ జన్మభూమిని నిర్మించడం జరుగుతుంది। ఇది దేశంలో ఇది హిందూ దేశం, ఇది హిందూస్థాన్ అంటారు దీన్ని, భరతమాత గడ్డ ఇది, భరతుడు భరత సామ్రాజ్యం ఏలిన ఏదైతే భూమి మన భూభాగం, ఈ మన భరతమాతకు ఉన్నటువంటి రామునికి అన్యాయం అయితే కూడా ఈ చట్టంలో ఇన్ని సుమారు ఒక 80-90 సంవత్సరాలు ఇది పెండింగ్లో ఉండి ఇప్పుడు ఈ మధ్యనే సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం దేశ ప్రజలందరూ కూడా బీజేపీ పక్షాన అందరూ కూడా వారు మద్దతుగా నిలిచి ఆ తీర్మానానికి ముస్లింస్ కూడా హర్షించిండ్రు। ఎందుకంటే కొంతమంది రాజకీయ సలాభం కోసం దీన్ని వాడుకున్నారు, కానీ యాక్చువల్గా అది రాముడు ఇది భరతఖండం, ఇది దీనికి మూలాలన్నీ కూడా భారతదేశం అంతా కూడా హిందూ దేశం, ఇది వేరే విదేశీయులు వచ్చి పరిపాలించినటువంటి సందర్భంలో అక్రమ కట్టడాలు అక్రమంగా కూల్చివేసి కట్టిన నిర్మించిన ఏదైతే బాబ్రీ మసీద్ ఉందో దాన్ని కూల్చేయడం అనేది హర్షించేదగ్గ విషయంగా అందరూ భావించి దాని మీద ఆల్టర్నేట్గా వాళ్ళ ముస్లింలకు కూడా ఒక వేరే ఒకటి ప్రార్థనా స్థలాన్ని కేటాయించడం, కమిటీ దీన్ని ఒక సునాయసంగా ఛేదించి సాధించినందుకు దేశంలోనే ఇది ఒక పెద్ద కీర్తి గడించినటువంటి కేసు అని చెప్పి అందరూ కూడా హిందువులందరూ చాలా హిందువులు ముస్లింలు అందరూ కూడా దేశంలో అల్లర్లు కాకుండా సస్యశ్యామలంగా దీన్ని ఈ కేసును తీర్పునిచ్చినందుకు సుప్రీంకోర్టుకు ప్రభుత్వానికి హర్షధ్వానాలు వ్యక్తం చేయడం జరిగింది।